వరిధాన్యం కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ పెద్దలతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. తెలంగాణ వరిధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల వరిధాన్యం కొనుగోలు చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయాలని అడిగే అవకాశం ఉంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ వరిధాన్యంపై క్లారిటీ వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. వరిధాన్యం కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ పెద్దలతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. తెలంగాణ వరిధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల వరిధాన్యం కొనుగోలు చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయాలని అడిగే అవకాశం ఉంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ వరిధాన్యంపై క్లారిటీ వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వరిధాన్యం కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ పెద్దలతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. తెలంగాణ వరిధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల వరిధాన్యం కొనుగోలు చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయాలని అడిగే అవకాశం ఉంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ వరిధాన్యంపై క్లారిటీ వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుటేటర్ రాజమౌళి ఫోన్ లైన్ అందిస్తారు. రాజమౌళి,